సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై తమిళనాట ఎప్పటికప్పుడు ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆయన ఏ రాజకీయ నాయకుడిని కలిసినా రజని ఆ వ్యక్తికి అతని పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని, త్వరలోనే ఆయన కూడా ఆ పార్టీలో చేరిపోతారని రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఊహాగానమే ఒకటి తమిళనాట రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. జయలలిత మరణం తర్వాత ఆమె ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ తరపున ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ పోటీ చేస్తున్నారు. ఆయన ఇటీవలే రజనీకాంత్ ని కలిశారు. రజని కూడా ఆయనతో ఆత్మీయంగా మాట్లాడారు. ఆ విషయాన్ని చెబుతూ అమరన్ కుమారుడు వెంకట్ ప్రభు, మా తలైవర్ రజనీకాంత్ మా నాన్నను కలిసి ఎన్నికల్లో విజయం సాధించాలని విష్ చేశారు అంటూ ట్వీట్ తో పాటు ఫోటో కూడా పెట్టారు. దాని వలన అందరూ రజని బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం మొదలు పెట్టారు. అది కాస్త పెనుదుమారంగా మారడం గమనించిన రజనీకాంత్ ఇక లాభం లేదనుకుని కొద్దిసేపటి క్రితమే తన ట్విట్టర్ ద్వారా రాబోయే ఎన్నికల్లో నా సపోర్ట్ ఎవరికీ లేదు అంటూ ట్వీట్ చేశారు. దీంతో అనవసరంగా ప్రచారంలో ఉన్న రూమర్లన్నిటికీ చెక్ పడ్డట్టయింది.